ना प्रियाति ప్రియమైన లక్ష్మణి కుటుంబ సభ్యులకు కాబోయ కోటి శివలకు మనీ మార్నింగ్ ఫ్రెండ్స్ మనం నిన్న ఏ విధంగా సైన్ అప్ చేయాలి నెక్స్ట్ మనీలో అని చూసాం ఫ్రెండ్స్ ఈ రోజు నెక్స్ట్ మనీలో ఫ్రీ సైన్ అప్ అయిన వాళ్ళు ఏ సర్వీసెస్ యూజ్ చేసుకోవచ్చు వాళ్ళకు బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటుంది అని ఇప్పుడు మనం చూడబోతున్నాం ఫ్రెండ్స్ మనము ఫ్రీ సైన్ అప్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరికి ఏవైతే ఓపెన్ అవుతాయో ఇప్పుడు చూడబోతున్నాం ఫస్ట్ లో ఫ్రీ సైన్ అప్ అయిన వాళ్ళు ఓన్లీ ఇక్కడ ఆఫర్స్ అండ్ టైప్స్ ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇది ఒకటి మాత్రమే ఓపెన్ అవుతుంది రీఛార్జ్ సెక్షన్ ఓపెన్ కాదు షాపింగ్ సెక్షన్ ఓపెన్ కాదు బిల్లింగ్ సెక్షన్ ఓపెన్ కాదు మర్చెంట్ ఓపెన్ కాదు ఆ తర్వాత బుకింగ్ ఓపెన్ కాదు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కాదు విత్డ్రా కాదు ఆ తర్వాత బుకింగ్ అండ్ హోస్టింగ్ కాదు ఇక్కడ పే మర్చెంట్ క్యూఆర్ కోడ్ కూడా రాదు ఓన్లీ ఆఫర్స్ అండ్ టైప్స్ మాత్రమే ఓపెన్ అవుతుంది అయితే ఈ ఒక్క ఆఫర్స్ అండ్ టైప్స్లో ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి ఒక్క రూపాయి పెట్టకుండా మనం ఈ యొక్క ఆప్షన్స్ ఎన్ని ఓపెన్ అవుతున్నాయి దాంట్లో మనకు ఏ విధంగా బెనిఫిట్ వస్తుంది ఏ ఆప్షన్స్ మనం యూజ్ చేసుకోవచ్చు అని ఇప్పుడు చూడబోతున్నాం మనం ఇక్కడ మనం ఆఫర్స్ అండ్ టైప్స్ పైన క్లిక్ చేసినట్టయితే ఫ్రీ సైన్ అప్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అమెజాన్లో షాపింగ్ చేసుకోవచ్చు మనం డైరెక్ట్గా అమెజాన్లో షాపింగ్ చేసుకున్నట్టయితే ఓన్లీ అక్కడ మనకు ప్రోడక్ట్ మాత్రమే వస్తుంది కానీ మనము నెక్స్ట్ మనీ ద్వారా మనం అమెజాన్లో షాపింగ్ చేసుకున్నట్టయితే ప్రోడక్ట్ వస్తుంది క్యాష్ బ్యాక్ వస్తుంది అది మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనం అమెజాన్లోకి వెళ్తున్నాం ఇక్కడ చూడండి ఆఫర్స్ అండ్ టైప్స్లో ఈ యొక్క అమెజాన్ ద్వారా మనం షాపింగ్ చేసినట్టయితే ప్రోడక్ట్ ఏ విధంగా వస్తుంది ఏ ప్రోడక్ట్ పైన ఎంత పర్సంటేజ్ క్యాష్ బ్యాక్ ఉంది ఆ తర్వాత ఏ ప్రోడక్ట్స్ పైన మనకు క్యాష్ బ్యాక్ లేదు అనేది ఇక్కడ ఈ డీటెయిల్స్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఎంఐ ప్రోడక్ట్ పైన లేదు రెడ్మీ ప్రోడక్ట్ పైన లేదు ఇక్కడ ఐమాక్స్ పైన ఈ విధంగా మనకు ఏ ప్రోడక్ట్ పైన లేదో క్యాష్ బ్యాక్ ట్రాక్స్ అంటారు ఇక్కడ చాలా క్లియర్గా రాసింది చూడండి ఫ్రెండ్స్ ఆల్ ప్రోడక్ట్ గెట్ 2% క్యాష్ బ్యాక్ ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్ గెట్ 1% ల్యాప్టాప్ అండ్ మొబైల్ అండ్ యాక్సెసరీస్ 0.5% క్యాష్ బ్యాక్ దెర్ ఈజ్ నో క్యాష్ బ్యాక్ అండ్ రెడ్మీ మొబైల్ ఐ ప్రోడక్ట్ ఎంఐ ప్రోడక్ట్స్ రియల్మీ మొబైల్ సామ్సంగ్ ఈ విధంగా మనకు కొన్ని రకాల ప్రోడక్ట్స్ పైన క్యాష్ బ్యాక్ లేదు అవన్నీ మనం క్యాష్ బ్యాక్ ట్రాక్స్ చదివిన తర్వాతనే మనము ఇక్కడ విజిట్ పైన క్లిక్ చేయాలి ఇక్కడ విజిట్ పైన క్లిక్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ మనకు డైరెక్ట్గా అమెజాన్ సైట్కే వెళ్ళిపోతుంది ఈ యొక్క నెక్స్ట్ మనీ ద్వారా మనం అమెజాన్లో వెళ్ళినట్టయితే amazon.in చూడండి ఫ్రెండ్స్ మనకు చాలా క్లారిటీ కనిపిస్తుంది amazon.in అయితే మనకు ఇక్కడ ఏవైతే ఆఫర్స్ ఉన్నాయో ఆ ప్రతి ఒక్క ఆఫర్స్ ఇక్కడ తీసుకుంటూ ఏదైతే మనకు వచ్చిన బిల్ అయితే ఉందో ఆ యొక్క బిల్లును మనం దీంట్లో అప్లోడ్ చేయడం ద్వారా మనకు అమెజాన్ ద్వారా ప్రోడక్ట్ వస్తుంది క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ మనం ఎగ్జాంపుల్గా మనం సోనీ హెడ్ ఫోన్స్ మనం ట్రై చేద్దాం చూడండి ఫ్రెండ్స్ సోనీ హెడ్ ఫోన్స్ మనకు అమెజాన్లో ఏ రేట్ ఉంది అనేది మనం ఎగ్జాంపుల్గా చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇదే ప్రోడక్ట్ మనకు 2489 రూపీస్ ఉంది అని ఇది మనం సేమ్ ఏదైనా ఆఫర్ ఉంటే ఇక్కడ ఆఫర్స్ 10% ఆఫర్స్ ఉంటే 10% ఆఫర్ తీసుకున్న తర్వాత కూడా మనకు వచ్చిన బిల్ ఏదైతే ఉందో ఆ బిల్లును మనం నెక్స్ట్ మనీలో అప్లోడ్ చేయడం ద్వారా మనకు ప్రోడక్ట్ వస్తుంది క్యాష్ బ్యాక్ వస్తుంది ఆ విధంగా ఇంకా మీకు ఏదైనా ప్రోడక్ట్స్ కావాలనుకుంటే మీరు సర్చ్ చేసుకోవచ్చు మీరు బై చేసుకోవచ్చు ఆ తర్వాత మీరు వచ్చిన బిల్లును మీరు దీంట్లో అప్లోడ్ చేయొచ్చు సేమ్ ఇది అమెజాన్ అదేవిధంగా మనము ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం ఫ్లిప్కార్ట్ ట్రై చేస్తున్నాం ఫ్లిప్కార్ట్ అయినా సేమ్ ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఫ్లిప్కార్ట్లో చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్ ఆల్ ప్రోడక్ట్ గెట్ 2% క్యాష్ బ్యాక్ ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్ 1% మొబైల్ యాక్సెసరీస్ చూడండి ఫ్రెండ్స్ 0.5% క్యాష్ బ్యాక్ ఏ ప్రోడక్ట్ పైన మనకు రియల్మీ మొబైల్ పైన మనకు క్యాష్ బ్యాక్ లేదు ఇక్కడ అన్నిటి మనం క్లారిటీగా చదువుకొని ఆ తర్వాత మనం విజిట్ చేసినట్టయితే
మనకు డైరెక్ట్గా flipkart.inకి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ప్రతి సైట్కు మనం డైరెక్ట్గా మనము ఒక్కొక్క అప్లికేషన్ మన దగ్గర ఉండాల్సిన అవసరం లేదు. ఓన్లీ నెక్స్ట్ మనీ ఒకటి ఉంది అనుకుంటే మనం అన్ని సైట్లోకి మనం డైరెక్ట్గా దీని ద్వారా వెళ్ళినట్టయితే మనకు బెనిఫిట్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనము షాపింగ్ చేస్తే మనకు వస్తుంది, మన డౌన్లైన్లో ఎవరు ఎక్కడ షాపింగ్ చేసినా వాళ్ళతో పాటు మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది. అంత బ్యూటిఫుల్ సిస్టమ్ ఫ్రెండ్స్. ఇదే విధంగా మనకి ఇక్కడ ఫ్లిప్కార్ట్తో పాటు ఇంకా ఏం బెనిఫిట్ ఉంది, ఇన్సూరెన్స్ సెక్టర్ ఉంది, మనకు వెహికల్ ఇన్సూరెన్స్ ఉంది, హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది ఫ్రెండ్స్. వెహికల్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ఏ విధంగా బెనిఫిట్ ఇస్తుంది మనకు అని చూసినట్టయితే చూడండి, మనము వెహికల్ ఇన్సూరెన్స్ ఇక్కడ ఏమని రాసింది క్యాష్ బ్యాక్ ట్రాక్ చదవండి ఫ్రెండ్స్. యూజర్ విల్ గెట్ 5% క్యాష్ బ్యాక్ ఆన్ ఓన్లీ ఓడి ప్రీమియం. వెహికల్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో, బైక్ ఇన్సూరెన్స్ కావచ్చు, కార్ ఇన్సూరెన్స్ కావచ్చు, ఓడీ ప్రీమియం పైన 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఆ తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో 10% క్యాష్ బ్యాక్ వస్తుంది. టర్మ్ ఇన్సూరెన్స్ కూడా 10% వస్తుంది ఫ్రెండ్స్. ఆ విధంగా నాట్ అప్లికేబుల్ టీపీ ప్రీమియం, థర్డ్ పార్టీ ప్రీమియం అనేది నాట్ అప్లికేబుల్ అని మొత్తం క్లారిటీగా రాసింది ఉంది. అది మనం చూసుకొని దాన్ని విజిట్ చేసినట్టయితే డైరెక్ట్గా వెళ్ళిపోతుంది మనకు ఏ యొక్క ఇన్సూరెన్స్ కావాలనుకున్నామో ఆ యొక్క ఇన్సూరెన్స్ సంబంధించి డైరెక్ట్గా మనము చూడండి ఫ్రెండ్స్. 2-వీలర్ వెహికల్ ఇన్సూరెన్సా, మీకు 4-వీలర్ వెహికల్ ఇన్సూరెన్సా, ఆ తర్వాత ట్యాక్సీయా, క్యాబా, మనకు టర్మ్ ఇన్సూరెన్స్, పర్సనల్, యాక్సిడెంటల్, ఇవన్నీ సెక్టార్లో మనం దీని ద్వారా మనం తీసుకున్నట్టయితే గ్యారంటెడ్గా బెనిఫిట్ వస్తుంది. మనము తీసుకోవచ్చు, మన డౌన్లైన్ వాళ్ళకు ఇప్పచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా మనకు చూడండి ఫ్రెండ్స్, ఇంకా మనకు ఏమున్నాయి అని చూసినట్టయితే AJIO.com చూడండి ఫ్రెండ్స్, మనకు AJIO.com మనకు, ఆ తర్వాత బాటా ఉంది, బుక్ మై షో ఉంది, షాపర్ స్టాప్ ఉంది, ఇవన్నీ మనకు ప్రతి దాంట్లో క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్గా మనం బుక్ మై షో చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్, మనం డైరెక్ట్గా బుక్ మై షో నుంచి మనం టికెట్ బుక్ చేసుకుంటే మనకు క్యాష్ బ్యాక్ 1 రూపాయి కూడా రాదు. మనం దీని ద్వారా బుక్ చేసుకున్నట్టయితే చూడండి ఫ్రెండ్స్, గెట్ ఆర్ఎస్ 5 రూపీస్ పర్ బుకింగ్, ఒక బుకింగ్ పైన 5 రూపాయలు బెనిఫిట్ వస్తుంది ఫ్రెండ్స్. అంత ట్రాన్స్పరెన్సీ ఉన్నటువంటి బిజినెస్. అదేవిధంగా చూడండి ఇంకా మనకు ఏమేమి ఉన్నాయని చూసినట్టు బ్రాండ్ ఫ్యాక్టర్ ఉంది. ఒకవేళ కనుక మీకు పాన్ కార్డ్ లేకపోయినట్టయితే మీకు ఇన్స్టెంట్గా ఫ్రీగా పాన్ కార్డ్ తీసుకోవచ్చు, ఇన్స్టెంట్గా ఫ్రీగా పాన్ కార్డు తీసుకోవచ్చు ఫ్రెండ్స్. మంత్రా ఉంది చూడండి, ఇగో నేను పాన్ కార్డ్ చెప్తున్నాను ఇక్కడ చూడండి, గెట్ ఫ్రీ ఇన్స్టెంట్ పాన్ కార్డ్ ఆన్లైన్. 1 రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా మనము పాన్ కార్డు ఫ్రీగా 10 మినిట్స్లో తీసుకోవచ్చు. ఫ్రీ ఇన్స్టెంట్ పాన్ కార్డ్, నో క్యాష్ బ్యాక్, ఇట్ ఈస్ ఫ్రీ సర్వీసెస్. ఇది ఫ్రీగా మనం తీసుకోవచ్చు, మనం తీసుకోవచ్చు. మన ఫ్రెండ్స్ నియర్ అండ్ డియర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇప్పచ్చు. ఆ విధంగా మనం ఫ్రీ సైన్ అప్ అయిన ప్రతి వ్యక్తికి నెక్స్ట్ మనీలో ఏ విధంగా బెనిఫిట్ వస్తుంది, ఎన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయి అని చూడబోతున్నాం, చూసాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఒకవేళ కనుక మీరు బిల్లు ఎక్కడ అప్లోడ్ చేయాలి, షాపింగ్ చేసినాక మీకు ఏదైతే బిల్లు వచ్చిందో ఆ యొక్క బిల్లు మీకు రిటర్న్ పాలసీ ఉంటుంది ఫ్రెండ్స్. మనం ప్రోడక్ట్ పర్చేజ్ చేసిన తర్వాత కన్జ్యూమర్ ఎఫెక్ట్ రూల్ ప్రకారంగా మనం ప్రోడక్ట్ను వాపస్ చేసుకునే అవకాశం ఇస్తుంది ఆన్లైన్ ద్వారా. కాబట్టి ప్రోడక్ట్ రిటర్న్ డేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో ప్లస్ మార్క్ ఉంది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనము ఆ ప్లస్ మార్క్ పైన టచ్ చేసినట్టయితే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన యూజర్ నేమ్ వస్తుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇక్కడ సెలెక్ట్ బిల్లు, ఇక్కడ మనము బిల్లును అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత మనకు 3-4 అవర్స్ వర్కింగ్ అవర్స్ తర్వాత వచ్చేస్తుంది. అంత ట్రాన్స్పరెన్సీ ఉన్నటువంటి బిజినెస్ అయితే మనకు ఏ విధంగా వస్తుంది, మన డౌన్లైన్లో ఎవరు ఎక్కడ క్యాష్ బ్యాక్ తీసుకున్నా మనకు ఏ విధంగా వస్తుంది అనేది కూడా మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ఆ తర్వాత ఈ యొక్క నెక్స్ట్ మనీలో వాలెట్లో మనం ఏ విధంగా మనకు ఇన్కమ్ కనిపిస్తుంది చూద్దాం ఫ్రెండ్స్. మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను,
వాళ్ళు ఎవ్వరు ఎక్కడ రీఛార్జ్ చేసుకున్నా మనకు క్యాష్ బ్యాక్ వస్తుందని చెప్తాను కదా, ఇదే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వాళ్ళు రీఛార్జ్ చేసుకున్నారు నాకు క్యాష్ బ్యాక్ వచ్చింది, రీఛార్జ్ లెవెల్ క్యాష్ బ్యాక్, వాళ్ళు రీఛార్జ్ చేసుకున్నారు క్యాష్ బ్యాక్ వచ్చింది, ఇది నిన్న వాళ్ళు రీఛార్జ్ చేసుకున్నారు క్యాష్ బ్యాక్ వచ్చింది, ఇదంతా లెవెల్ క్యాష్ బ్యాక్, వాళ్ళు ఎవ్వరు ఎక్కడ రీఛార్జ్ చేసుకున్నా మనకు వస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది మనకు టోటల్ మన అమౌంట్ ఎంత ఉంది వాలెట్లో, ఇక్కడ రిడీమబుల్లో ఎంత ఉంది, ఆ తర్వాత క్యాష్ బ్యాక్లో ఎంత ఉంది, టోటల్ సెండ్ మనీలో ఎంత ఉంది కూడా మనకు చాలా క్లారిటీగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఆ విధంగా ఇంకా మీకు మనము రేపు నెక్స్ట్ మనీలో ప్రైమ్ మెంబర్ అయిన వాళ్ళకు ఏ విధంగా బెనిఫిట్ ఉంది, ఎన్ని రకాల బెనిఫిట్ ఇస్తుంది కంపెనీ అని చూడబోతున్నాం మనం రేపు సెషన్లో. అదేవిధంగా మీరు ఈ యొక్క ఛానల్ను కొత్తగా విజిట్ చేసినట్టయితే మీరు కంపల్సరీ నా యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీ యొక్క డౌన్లైన్లో ఈ యొక్క నెక్స్ట్ మనీలో మీ డౌన్లైన్లో ఎంతమంది ఉన్నారో అంతమందికి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి మీరు, ఎందుకంటే మీరు షేర్ చేసినట్టయితేనే ఈ యొక్క వీడియో గురించి తెలుస్తుంది, నెక్స్ట్ మనీలో ఫ్రీ మెంబరు బెనిఫిట్ ఏ విధంగా తీసుకోవచ్చు అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.